హాయ్ హలో, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు చూద్దాం. భారత్ కు బాగా దగ్గరైన ప్రధాని మోడీ, అమెరికా రాయబారి ఎక్స్ గర్సెట్టి కీలక వ్యాఖ్యలు. భారత ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా రాయబారి ఎరిక్ గర్సెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ చరిత్రలో అమెరికాకు బాగా దగ్గరైన ప్రధాని మోడీ అని, యుఎస్ చరిత్రలో భారత్ కు బాగా దగ్గరైన అధ్యక్షుడు బైడెన్ అని ఆయన కొనియాడారు. ఇరు దేశాల ప్రజలకు ప్రతినిధులుగా వివరిస్తున్న వీరిరువురి మధ్య చాలా స్నేహపూర్త సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సన్నిహిత్యానికి సంబంధాలకు వీరి మధ్య ఉన్న స్నేహమే కారణమని పొగిడారు. సో ఖచ్చితంగా ఉన్నటువంటి స్నేహభావంతోనే వివిధ దేశాల ప్రధానులతోని, ముఖ్యమైనటువంటి వ్యక్తులతోని ఈనాడు నరేంద్ర మోడీ గారు సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని భారతదేశ అభివృద్ధి చేసుకునే విధంగా, ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ నుంచి భారతదేశాన్ని తొలగించే విధంగా, అదేవిధంగా మంచి సంపదను సృష్టించే విధంగా నరేంద్ర మోడీ గారు ఈనాడు ఎంతో మంది రాజకీయవేత్తలతోని, పారిశ్రామికవేత్తలతోని, ఇతర దేశ ప్రధానులతోని సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సో ఉన్నటువంటి మోడీ గారు భారతదేశానికి మొత్తానికి ప్రధాని ఓన్లీ బీజేపీ వాళ్ళకే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజానీకానికి, ప్రతి స్త్రీకి, యువకులకి, ప్రతి మనిషికి ఈనాడు ప్రధాని. ఉన్నటువంటి తనను గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఉన్నటువంటి దేశ సెక్యూరిటీ, దేశ పటిష్టలను, ఉన్నటువంటి చట్టాలను కూడా పటిష్టంగా చేస్తూ ఈనాడు భారతదేశంలో మూడోసారి ప్రధానిగా రావడం చాలా గొప్పతరణం. సో ఇదే విధంగా భారతదేశంలో కొనసాగి ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, ప్రజల అభివృద్ధి దృష్ట్యా, భారతదేశ ప్రజల నిరుపేదల నిర్మూలించే విధంగా చేయాలని చెప్పేసి కోరుతాను. నిందితులు ఎందుకు హజారు కాలేదు? మండిపడ్డ ధర్మాసం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఓటుకు నోటు కేసులో నిందితులకు సమన్స్ జారీ చేసిన న్యాయస్థానం. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన ఈడీ కేసులో అక్టోబర్ 16 విచారణకు హజారు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో ఇవాళ జరిగిన విచారణకు నిందితుడు మత్తయ్య జెరూసలం హజారు కాగా, రేవంత్ రెడ్డి, ఉదయసింహ, వేం కృష్ణ కీర్తన్, సన్రా వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైహాజరయ్యారు. దీనితో నిందితులు ఎందుకు హజారు కావడం లేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ దశలో ఇవాటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిందితులు వేసిన పిటిషన్లను అనుమతించిన కోర్టు అభియోగాల నమోదుపై విచారణ కోసం వచ్చే నెల 16 హజారు కావాలని రేవంత్ రెడ్డితో పాటు నిందితులందరినీ ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్ కోర్టుకు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వేసిన పిటిషన్ను ఇటీవలే సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేసును భోపాల్ కు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదని, ఊహాజనితమైన అంశాలతో స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్ వేశారని న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుత దశలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. సో ఏదైతే రేవంత్ రెడ్డి గారిని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండి ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా చేసినారు. సో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీల నుంచే కొంచెం ప్రెషర్ గా ఉన్నట్టు తెలుస్తోంది. సో రేవంత్ రెడ్డి ఏదైతే ఓటుకు నేటు కేసు ఉందో దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈనాడు రేవంత్ రెడ్డి గ్రాస్ప్ ను కొంచెం తగ్గించే విధంగా ఈనాడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు కూడా దానికి బై సపోర్ట్ చేస్తున్నారు, ఎన్కౌంటర్ నడిపిస్తున్నారు. సో ఏదైతే హైడ్రా ఉందో హైడ్రాను కూడా ఆపించే విధంగా కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. సో అది మరి కోర్టు ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి ఆర్డర్స్ రాబోతున్నాయి, తను మరలా వచ్చే నెల 16 హాజరు కావాలంటూ కోర్టు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో మరి ఆ రోజు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు ఉంటారు, సో తనకు వాదించేటటువంటి లాయర్లు ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అని చర్చనీయాంశంగా మారింది. సో అది చూసుకోవాలి ఏ విధంగా కొనసాగుతుందో. మురుగు మున్సిపల్ బిల్లును ఆమోదించండి, గవర్నర్ ను కలిసి వినవించిన మంత్రి సీతక్క. ములుగు మున్సిపాలిటీ బిల్లును తక్షణం ఆమోదించాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీతక్క కోరారు. గత ప్రభుత్వ హయాంలోనే దీనిని మున్సిపాలిటీలుగా చేశారని గుర్తు చేశారు. ఈ మేరకు మంగళవారం రాజ్భవన్ లో గవర్నర్ తో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ 2022 అసెంబ్లీ బిల్ పాస్ చేసిన బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని గవర్నర్ కు సీతక్క వినతి పత్రం సమర్పించారు. డెవలప్మెంట్ లో దృష్ట్యా మరి ఉన్నటువంటి ఏదైతే మునుగు మున్సిపాలిటీ బిల్లును తక్షణం ఆమోదం చేయాలని చెప్పేసి అక్కడ గవర్నర్ దగ్గర కూడా మరి వెళ్లడం జరిగింది. సో తక్షణమే ఆ విధంగా స్పందించాలని చెప్పి కూడా తను కోరడం జరిగింది. ఎడమకాల్వ గన్ను త్వరగా పూర్తి చేయండి, పనులు ఆలస్యంపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం. నాగార్జునసాగర్ ఎడమకాల్వ మరమ్మతు పనులు జాప్యంపై నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇంకా ఎన్ని రోజులు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని చెప్పారు. పనుల్లో జాప్యానికి కారణమైన ఇంజనీర్లపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో తెలపాలన్నారు. ఇటీవల వచ్చిన వరదలకు సూర్యాపేట జిల్లా నడుగుడెం మండలం కాగితపు రామచంద్రపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమకాల్వ గండిపడింది. గండి పూర్చివేత పనులు గత వారం ప్రారంభమయ్యాయి. ఆ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా ఆ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గండి పూర్చివేత పనులు
ఇట్లానే నిర్లక్ష్యం చేయాలి, దాన్ని 10 రూపాయలు ఎక్కువ వస్తాయి, దాన్ని సమయాలాపన చేస్తూ ఉంటే పైసలు ఎక్కువ వస్తుంటాయి, మళ్ళీ ఏమన్నా గన్ను ఏదైనా పడితే మళ్ళీ దాని పని చేసుకోవచ్చు. ఇట్లనే ఉంటుంది టెండర్ల పని అంటే, కాంట్రాక్టర్లు అంటే ఇట్లనే ఇట్లనే ఉంటుంది. ఎంత లేట్ చేస్తే అన్ని పైసలు వస్తాయి, దబాబ్ ఎట్లా చేస్తారు? శ్రీలంక నూతన ప్రధానిగా అదిమి అమర సూర్య, సిరిమామం తర్వాత 2వ మహిళా ప్రధాని, శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. సిరిమామ బండారు నాయకే 1994-2000 తర్వాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టిన మహిళా నేత హరిణి కావడం విశేషం. నేషనల్ పీపుల్స్ పవర్ కి చెందిన 54 ఏళ్ల హరిణి అమరసూర్య ఆ దేశ అధ్యక్షుడు అశోక్ కుమార్ దిశానాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే మరో 2 నేతలను కేబినెట్ మంత్రులుగా నియమించారు. దీంతో శ్రీలంకలో దిశానాయకేతో పాటు మొత్తం 4 కూడిన కేబినెట్ కొలువు తీరింది. సో ఇప్పటికైనా శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ నుంచి, సంక్షోభం నుంచి బయటపడాలని చెప్పేసి, మంచి పరిపాలన ప్రజలకు అందియాలని చెప్పేసి కోరుకుందాం. కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టులో చుక్కెదురు, 3వ విచారణపై గవర్నర్ నిర్ణయానికి సమర్థన. కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టులో చుక్కెదురైంది. 3వ స్కామ్ లో సీఎం ను విచారించాలని గవర్నర్ దావర్చాండ్ గెహ్లట్ చేసిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సిద్దరామయ్యకు కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని బెంచ్ ఈ కేసులో తీర్పును ఇచ్చింది. సో మరి ఏదైతే సిద్దరామయ్య పైన కేసులో ఏ విధంగా విచారణకు ముందెళ్ళబోతుందో చూద్దాం. సో ఉన్నటువంటి స్కామ్ లో తను ఏ విధంగా, నేను ఏ విధమైనటువంటి తప్పులు చేయలేదు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. సో నిజ నిర్ధారణ ఏంటో మనం వేచి చూడాల్సిందే. అనగనగా ఓ చిట్టి నాయుడు, ఆయనకు 7 అన్నదమ్ములు, రేవంత్ కథ ఇది. కేటీఆర్ జోకులతో కార్యకర్తలను ఉరుతమి ఉపయోగించారు. జోకులు వేసుకుంటేనే ఊసరి, జోకులు వేసుకుంటేనే ఉండాలి మీరు. జోకులు బాధ కానీ ముచ్చట్లు, మన ఏ చెట్ల కాడ ముసలు ముచ్చట పెడుతుంటారు అట్లా జోకులు చేసుకుంటే ఊసవాలి. ఏం పని లేదు, పాట ఉన్నది, చెట్ల కింద కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. ఏజ్ అయిపోతుంది, ఏం చేస్తారు? ఇక అట్లా మీరు తయారయ్యారు ఇప్పుడు ముచ్చట్లు పెట్టుకోడానికి, జోకులు వేసుకోడానికి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్రంలో ఎక్కడెక్కడ శైల విహారం చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం గోతకార ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ భూదందాలు, సెటిల్మెంట్ లో హైడ్రా పేరు మీద వసూళ్లతో రాష్ట్రం అవినీతిమయంగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన శేరిలింగపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. చిట్టి నాయుడు కథ ఎందుకు చెప్తున్నా అంటే, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆదిలాబాద్ కు చెందిన ఒక సీనియర్ నాయకురాలు 4-5 నెలల కింద వచ్చి శేరిలింగపల్లి ఎమ్మెల్యేకు ఫోన్ చేయాలని అడిగారు. ఆమె, మా ఓడు అయ్యప్ప సొసైటీలో ఒక బిల్డింగ్ కడుతున్నాడు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఆపుతున్నారట, ఎమ్మెల్యే చెప్తే అయిపోతుందట అని ఆమె చెప్పారు. అప్పుడు మన పార్టీలోనే ఉండే ఇక నేను ఎమ్మెల్యేకు ఫోన్ చేశాను, సార్ జిహెచ్ఎంసీ కాదు, అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ నడుస్తుంది, 500 గజాల లోపల అయితే ఒక్కో స్లాబ్ 10 లక్షలు, 1000 గజాల లోపు అయితే 18 లక్షలు ఇవ్వాలని జిహెచ్ఎంసీ వాళ్ళు చెబుతున్నారని మీ ఎమ్మెల్యేనే చెప్పారు, లేకపోతే కూల కొడతామని చెప్పినట్లు చెప్పారు. మాధాపూర్ లోనే అది ఏమైనా ఉంటే బయట పెడితే బాగుంటది రికార్డు. కేటీఆర్ గారు తప్పు పడతలేము, మీరు ఆ రికార్డు ఏమైనా ఉంటే సాక్ష్యాధారత బయట పెడితే ప్రజలకు కూడా తెలుస్తుంది కదా, ప్రజలకు కూడా తెలుస్తుంది అది నిజమా కాదా, ఏమన్నా రీమేక్ చేసినారా, వాయిస్ ఏమన్నా డబ్బింగ్ చెప్పించినారా, ఇదంతా క్లారిటీ తెలుస్తుంది. మాధాపూర్లోనే తిరుపతి రెడ్డి ఆఫీస్ ఉంది, రోజుకు 200 మంది కనబడుతున్నారని చెప్పారు. చిట్టినాయుడుకు ఏడుగురు అన్నదమ్ముల రాజ్యం నడుస్తుందని మీ ఎమ్మెల్యేని చెప్పిండు అని కేటీఆర్ గుర్తు చేశారు. సో ఈ విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సో రేవంత్ రెడ్డి పరిపాలన ఈ విధంగా ఉంది, తనతో ఉన్నటువంటి మరి 7 అన్నదమ్ములు ఇష్టానుసారంగా భూ కబ్జాలు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. సో అది కూడా ప్రజలకు తెలుస్తుంది ఖచ్చితంగా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే, వాళ్ళ అన్నదమ్ములు అయితేనేమి, ఎవరిపైనైనా చట్టాలు వర్తిస్తాయి. సో ప్రజలు ఇలా ముందుకొచ్చి తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఎవరిని సమర్థించేది లేదు. ముఖ్యమంత్రి అయితే సపరేట్ చట్టాలు ఉన్నాయి, సో ప్రతిపక్షం అయితే వాళ్ళని పట్టించుకోలేనటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు చేసిన తతంగం ఎట్లుంది, ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పినారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుంది ప్రజలు చూస్తూనే ఉంటారు, ప్రజలకంతా తెలుస్తూనే ఉంటది. ఔటర్ దాటుతున్న హైడ్రా చర్యలు, సమీప చెరువుల రక్షణకు ప్రణాళిక, క్షేత్రస్థాయి పరిశీలనతో ఆక్రమదారులకు ధడ. హైదరాబాద్ తో పాటు నగరం చుట్టూ ఉన్న చెరువుల సంరక్షణపై హైదరా పక్క ప్రణాళికను సిద్ధం చేస్తుంది. కొన్ని ఆటంకాల విషయంలో అధికారుల హద్దులు మర్చినట్లు, తప్పుడు పత్రాలు సృష్టించినట్లు హైదరాబాద్ విచారణలో తేలింది. వాటిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు కమిషనర్ రంగనాథ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ సాయం తీసుకోబోతున్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్
ఎన్ఆర్ఎస్సి నుంచి 45 ఏళ్ల నాటి ఉపగ్రహ చిత్రాలను సేకరించేందుకు సిద్దమయ్యారు. హైడ్రా ఎన్ఆర్ఎస్సి మధ్య త్వరలో ఒప్పందం జరగనుంది. ఇప్పుడు వెనకడుగు వేస్తే నగరంలో మిగిలిన అరకొర చెరువులు కూడా కబ్జా అవుతాయని, యుద్ద ప్రాతిపదికన వాటి రక్షించాల్సిన అవసరం ఉందని హైడ్రా భావిస్తుంది. ఖచ్చితంగా రంగనాథ్ గారు ఏదైతే చేస్తున్నారో ఉన్నటువంటి శాటిలైట్ ఇమేజెస్ తో పాటు కూడా దాని డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు చెరువుల రక్షించేందుకు సంరక్షించేందుకు పూనుకున్నారు. సో ఈనాడు మనం చెరువులను రక్షించేదంటే మనం గతంలో ఉన్నటువంటి జనరేషన్ పిల్లలకి చెప్పవచ్చు, వచ్చేటటువంటి జనరేషన్ పిల్లలకి. గతంలో హైడ్రా ఇట్లా పనిచేసింది, ఆయన పుణ్యాల వల్ల మనం ఇట్లా చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా ముందుకు రావడం జరిగిందని చెప్పేసి మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. రంగనాథ్ గారు ఖచ్చితంగా మీరు ఇక్కడ కూడా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టకుండా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉన్నటువంటి ఎఫ్టీఏలు బఫర్ జోన్స్ లో కన్స్ట్రక్షన్స్ జరిగితే ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోండి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన, గవర్నమెంట్ ల్యాండ్స్ పైన ఈనాడు ప్రభుత్వం ఆస్తులు కాపాడాల్సింది, ఉన్నటువంటి చెరువుల ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా మీరు భుజం మీద వేసుకోవాలని చెప్పేసి మేము కోరుతాము. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్తే.